ఎప్పుడైనా ప్రత్యామ్నాయ రాజకీయం అనేటువంటిది చాలా అవసరం. ఇప్పుడు తెలంగాణలో గతంలో కాంగ్రెస్ వర్సెస్ తెలుగుదేశం, బీఆర్ఎస్ అంటే అప్పట్లో టీఆర్ఎస్ ఓ ప్రత్యామ్నాయం రాబట్టినే కదా. వీళ్ళిద్దరూ తెలంగాణ అంశంలో ఆడే నాటకాలకి ప్రత్యామ్నాయంగా టీఆర్ఎస్ వచ్చింది కాబట్టినే కదా జనం దాన్ని ఆదరిస్తూ క్రమంగా దాన్ని అధికారంలోకి తెచ్చారు. 2010 పట్టింది బట్ అధికారంలోకి వచ్చింది. 2000 పార్టీ పెడితే 2014 వచ్చింది అధికారంలోకి. కానీ అది ప్రత్యామ్నాయంగానే నిలబడింది. పొత్తులు పెట్టుకున్నా ఎత్తులు వేసుకున్నా ఫైనల్గా ప్రత్యామ్నాయంగా నిలబడింది అది. దాని ఇంపాక్ట్ ఇప్పుడు అది అధికారంలోకి వచ్చింది. అదే సందర్భంలో మనకి కర్ణాటకలో చూస్తే జేడిఎస్ కాంగ్రెస్ల మధ్యన భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయంగా ఉండి తర్వాత అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మాత్రం తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం అన్నటువంటిది ఇక సమీప భవిష్యత్తులో లేనట్టే. ఒకటి తెలుగుదేశం పార్టీ ఒకసారి అయింది, వైసీపీ ఒకసారి అయింది. ఈ దఫా ఈ ఇద్దరికి ప్రత్యామ్నాయం అన్నటువంటి కాన్సెప్ట్, ఒకళ్ళేమో సంక్షేమం కరెక్ట్ కాదన్నారు, ఇంకొకళ్ళు అభివృద్ధికి సంబంధించి లెక్కలేంటన్నారు. ఇద్దరులో ఒకటి లోపం ఉందని, అంటే సంక్షేమం మాత్రమే జగన్ చేస్తున్నాడని తెలుగుదేశం అంది, అభివృద్ధి పేరుతో నాటకాలు ఆడుతున్నాడని వైసీపీ అంది. ఇద్దరికి ప్రత్యామ్నాయమైనటువంటి ప్రణాళిక, అభివృద్ధి సంక్షేమం ఒక సరైనటువంటి రూట్లో తీసుకెళ్తాననేటువంటి పార్టీ కరువు అయింది. అలాంటిది చివరికి అలా చేయగలుగుతుంది జనసేన బీజేపీ అనుకుంటే ఇద్దరు కలిసి తెలుగుదేశంతో పొత్తులు పెట్టుకున్నటువంటి నేపథ్యంలో ఇక రెండే ఎజెండా, జగన్కి అనుకూలమా బాబుకి అనుకూలమా, లేదంటే సాంతం రాష్ట్రం విడిచిపోవాలి. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయం.